సిద్దిపేటలో హరితహారం ఎంత విజయవంతమైందో మనందరికీ తెలిసిందే. దానికి కారణం చెట్లను ఇక్కడి మంత్రి హరీష్ రావు పసిపిల్లల లెక్క చూసుకుంటాడు అనేది ఇక్కడి ప్రజలకు తెలిసిందే. అలాంటిది చెట్లను కొడితే వెంటనే అక్కడికి అధికారులు చేరుకుని పెద్ద ఎత్తున కేసులు పెట్టడంతో పాటు ఒక అడుగు ముందుకు వేసి రోడ్డు పక్కన ఉండే చెట్లను శుభ్రం చేసి మిషన్ పెట్టి వాటర్ ట్యాంకులతో కడగడం పచ్చని చెట్లు ఆవశ్యకతను అర్థం చేసుకోవచ్చు. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు తండ్రి హరీష్ రావు గారు ఆదేశం సార్, సిద్దిపేటలో మన చెట్ల మీద అంత దుమ్ముందని సార్ ఒక చిన్న విన్నపం చేయగానే మిషన్ ఇమ్మీడియట్లీ ఎక్కడున్నా కొనమని చెప్పింది సార్. రాత్రి చెప్పడం కానీ ఈరోజు మిషన్ తెచ్చినాం. ఈరోజు మిషన్ తెచ్చిన హాస్పిటల్ నుంచి పచ్చదనం రోగులకు అక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళ మీద దుమ్ము పడుతున్న ఉద్దేశంతోనే గౌరవ చైర్మన్ గారు కమిషనర్ గారు ఆదేశానుసారం సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ నుంచి చెట్లను మొత్తం నీటే కడగడం జరుగుతుంది సార్. సిద్దిపేట టౌన్ అంతా దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ మా సిద్దిపేట ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే, చెట్లను మీకు ఎక్కడ ఇబ్బంది కలిగించినా నా మా మున్సిపల్ కమిషనర్ గారికి దరఖాస్తు చేస్తే, కమిషనర్ గారు నాకు చెప్తే మన దగ్గర ల్యాడర్ ఉంది, స్టాఫ్ ఉంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం సార్. దయచేసి మీరు విచ్చలు కూడా చెట్లు కొట్టకుండా మిమ్మల్ని ఎంతటి వారైనా శిక్షకరులు పోతారు.